नमस्ते अंडी ना पेर शेखर रेड्डी नेनु इंसेक्टिसाइड्स इंडिया लिमिटेड ट्रैक्टर ब्रांड कंपनी लो एरिया मेनेजर गा वर्क चेस्तुन्नानु अयिते इप्पुडु प्रपंचं मोत्तं ओक कोविड-19 महामारी तोनी चाला इब्बंदिकरमैन परिस्थितुल्लो उन्नदि अयिते इट्लांटि परिस्थितुल्लो मनमु कोविड-19 तोनी मनमु पोराडुतू मन योक्क रैतु सोदरुलंदरू व्यवसायान्नि कोनसागिंचुकोवालि అందులో భాగంగానే మన ప్రతి పంటపై రసం పీల్చే పురుగుల బెడదకు ఒక సమస్య రూపంగా మనకి ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ వారు కొత్త ఉత్పత్తిని తీసుకురావడం జరిగింది. ఈ రోజు మనము దాని గురించి చెప్పుకోదాల్చుకుంటే పత్తిలో మనకు ప్రధానంగా రసం పీల్చే పురుగులు అనగా పేనుబంక గాని తర్వాత పచ్చదోమ గాని తర్వాత తెల్లదోమ గాని ఈ యొక్క రసం పీల్చే పురుగులు ప్రతికి అపార నష్టం కలిగిస్తాయి. మరి ఇట్లాంటి సమయంలో మనము ఏవైతే మనం ఇప్పుడు ఇప్పటి వరకు వాడుతున్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి మనకు రసం పీల్చే పురుగులకు అనేది ఎక్కువ వృద్ధి ఎక్కువైపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు ఈ యొక్క ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు హెర్క్లస్ రూపంలో ఒక కొత్త ఉత్పత్తిని తీసుకురావడం జరిగింది. హెర్క్లస్ తన యొక్క విలక్షణమైన లక్షణము ట్రాన్స్లామినరీ రియాక్షన్ ద్వారా దీని యొక్క రెండు కెమికల్స్ ఏవైతే దీంట్లో కలిసి ఉన్నాయో ఒక ట్రాన్స్లామినరీ రియాక్షన్ ద్వారా మనం ఎప్పుడైతే ముక్క పైన పైభాగం స్ప్రే చేసినప్పుడు మనకు ఆకడుగు భాగంలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు తెల్లదోమ గాని పచ్చదోమ గాని అదేవిధంగా పేనుబంక అని ఆకడుగు భాగంలో ఉంటాయి. మరి ఈ విధంగా స్ప్రే చేసినప్పుడు దీని యొక్క ట్రాన్స్లామినరీ రియాక్షన్ ద్వారా మనకు పంట పైన పైనాపిల్ స్ప్రే చేసినప్పుడు కింద ఉన్న రసం పీల్చే పురుగు మొత్తం పూర్తిగా నశింపబడి మనకు పంట ఆరోగ్యంగా తయారవుతుంది. దీని యొక్క థయోయూరియా గ్రూప్ చెందినది కాబట్టి దీని యొక్క ప్రత్యేక లక్షణం ద్వారా మనకు ఈ పంట కూడా మనకు పచ్చదనంగా తయారు కావాల్సింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ఈ యొక్క హెర్క్లస్ ని ఒక ఎకరాకి 250 గ్రామ్స్ మనము 150 లీటర్ల నీటిలో మనము 150 నుంచి 200 లీటర్ల నీటిలో తగినంత తేమ ఉన్నప్పుడు మనము పంట పైన పిచికారి చేసుకున్నప్పుడు మనకు ఉత్తమ ఫలితాలు అనేవి లభిస్తాయి. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించి మన యొక్క ప్రతి పంటను మనం 3-4 రోజుల నుంచి కూడా ఈ యొక్క రసం పీల్చే పురుగుల బెడద నుంచి మనం ప్రతి పంటను కాపాడుకోవచ్చు. లాస్ట్ చివరి దశ వరకు కూడా హెర్క్లస్ ను వాడుకోవచ్చు. రైతు సోదరులందరూ దీన్ని గమనించి అదేవిధంగా మన యొక్క కోవిడ్-19 తోని పోరాటం చేస్తూ మన యొక్క వ్యవసాయాన్ని కొనసాగించాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ గానీ మాస్క్ ధరించడం గానీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని మన యొక్క వ్యవసాయాన్ని కొనసాగించాలని కోరుతూ రైతు సోదరులందరికీ ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.